ఆషాఢ బహుళ అమావాస్య ది 11/8/2018 శనివారం నాడు వచ్చింది. ఇది శని అమావాస్య పర్వదినం. అమావాస్య శనివారం నాడు రావడం చేత శనీశ్వర ప్రీతికరమైనటువంటి తైలాభిషేకం అమావాస్య పర్వదినమునందు ఆచరించినట్లయితే శని వలన కలిగేటువంటి సమస్త దోషాలు కూడా పరిహరించబడతాయి. ఇది చాలా ప్రశస్తమైనటువంటిది. అమావాస్య పర్వట దినంగా భావించి ఆ శని అమావాస్య నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి తిలదీపం అంటే నల్లని వస్త్రంలో నువ్వులు చుట్టి నువ్వుల నూనె ఆ వస్త్రం మీద ఉంచి నువ్వుల నూనెలో ఆ మూట కట్టినటువంటి నువ్వులు ఒత్తిలా చేసినటువంటి వస్త్రం వేసి కొబ్బరి చిప్పలో పెట్టి లేదా ఇనుప గరిటెలో పెట్టి ఇనుప బాండీలో పెట్టి శనీశ్వర ప్రీతిగా అమావాస్య నాడు ఆచరించినట్లయితే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగి సానుకూలత కలుగుతుంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు కానటువంటి సందర్భంలో ఈ విధంగా రెమెడీ చేసినట్లయితే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని అనుగ్రహముకై తక్షణంగా శని అమావాస్య నాడు శనీశ్వర ప్రీతిగా తైలాభిషేకం, తిలదానం, శనీశ్వర జపము, శనీశ్వర హోమము ఆచరించినట్లయితే శని అనుగ్రహంతో ఇవన్నీ అంటే అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని ఇత్యాది స్థానాలలో శని యొక్క సంచారం చేత కలిగేటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలత కలుగుతుంది. శని అమావాస్య నాడు నల్ల వస్త్రం దానం చేయడం చాలా విశేషం. మరియు తోటకూర, అరటి పండ్లు, నేరేడి పండ్లు, బెల్లం, ఉప్పు తదితరములు, ఇనుప గరిట, గొడుగు ఇవన్నీ శనీశ్వరుడికి చాలా ప్రీతి. మాషోదనం తిలైర్మిశ్రం దద్యాల్లోహంతు దక్షిణాం కృష్ణాంగం మహిషీం వస్త్రం ఉద్దిశ్య ద్విజేతయే అని చెప్పి మనకి పద్మపురాణం తెలియజేస్తుంది. కృష్ణాంగం మహిషీ వస్త్రం అంటే నల్లని ఒక దున్నపోతుని దానం ఇవ్వటం చాలా విశేషం. నల్లని కంబళి దానం ఇవ్వటం విశేషం. మాముద్దిశ్య ద్విజేతయే పెరుగు, దద్యాల్లోహంతు దక్షిణాం ఇనుము, దక్షిణ ఇవన్నీ శనీశ్వర ప్రీతిగా దానం ఇచ్చినట్లయితే వారికి గృహంలో ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక ఇబ్బంది పడేటువంటి వారు ఆ రోజు జమ్మి ఆకుని తీసుకువచ్చి శనీశ్వరుణ్ణి అర్చించినట్లయితే వారికి ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి అశాంతి తొలగి శుభం చేకూరుతుంది. చిమ్మిరి చేసి నైవేద్యంగా సమర్పించి ఆ చిమ్మిరి తాము ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం చేత శని అనుగ్రహం కలుగుతుంది. మరియు శనీశ్వర ప్రీతిగా తైలాభిషేకం, తిలదానం, తిలఘృత హోమం ఆచరించడం చాలా విశేషం. జమ్మి సమిధలతో అంటే శమీవృక్ష సమిధలతో శనీశ్వర హోమం శని అమావాస్య నాడు చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ అమావాస్య వచ్చినటువంటి రోజు శని పాశుపత హోమం చాలా విశేషం. ఈ శని పాశుపత హోమం వ్యాపారంలో సంకట స్థితి ఎదుర్కొనేటువంటి వారు, అనారోగ్యంతో బాధపడేవారు, విద్యలో ఇబ్బందులకు గురి అయ్యేవారు, వివాహం కాకుండా అవస్థలు పడేవారు ఇత్యాది ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ ఈ శని పాశుపత హోమం ఒక దివ్యమైనటువంటి వరం లాంటిది. ఈ విధంగా ఆచరించి సత్ఫలితాలని పొందవలసిందిగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. స్వస్తి.